हेलो वेलकम बैक माय चैनल दीक्षा टेलर टिप्स विद मी राव प्रकाश। फ्रेंड्स चूसर कदा 10 रूपीस खर्च तो ब्यूटीफुल हैंड मग्गम वर्क अवसर लेकिन नीट हैंड वर्क एला 10 रूपीस खर्च तो सिंपल वे विदिन 10 मिनट्स मैं चूपिस्तानु। దానికంటే ముందుగా హ్యాండ్ చూసారు కదా, హ్యాండ్ ఎలా రెడీ చేసిన తర్వాత దానికి లైన్స్ వేసేసుకుందాం. ఇలాగ 1 ఇంచ్ గ్యాప్ ఉంచి మొత్తం టోటల్గా అలా లైన్స్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ టోటల్ ఎలా లైన్ చేసేసుకున్నాక కంప్లీట్ అయిపోయింది కదా, మొత్తం వేసేసుకున్న తర్వాత దానికి ఆపోజిట్ వేలు ఇంటూ షేప్లో హ్యాండ్కి వచ్చేసి ఇంటూ షేప్లో లైన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ దానికి ఇందాక ఇటువైపు ఏ డిస్టెన్స్ మెయింటైన్ చేసాం అదే డిస్టెన్స్ మీకు తెలియకపోతే అటు మార్క్ చేసుకొని ఆ విధంగా ఇలా టోటల్ మార్కింగ్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ 1 ఇంచ్ డిస్టెన్స్లో ఓకే. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ తీసుకొని పైన 2 లేయర్స్ ఎక్కించుకోండి. మీరైతే 2 ఎక్కించుకుంటే నీట్గా కనబడుతుంది. నేను జస్ట్ 1 లైన్ వేసాను. కింద ఆ పేపర్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద లాగి పెట్టకుండా కుచ్చుల్లా రాకుండా ఉగ్గులా రాకుండా నీట్గా ప్లెయిన్గా వస్తుంది. థ్రెడ్ ఎక్కించుకున్నప్పుడు పైన స్క్రూ ఉంది కదా, జస్ట్ కొంచెం లూజ్ చేసుకోవడం వల్ల థ్రెడ్ ఫ్రీగా రావడం జరుగుతుంది. లుక్ కూడా చాలా ఫినిషింగ్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, కరోనా కారణంగా చాలా అంటే చాలా టైట్గా ఉంది పొజిషన్. ఈ వీడియోస్ చేయడానికి కూడా నేను షాప్ దగ్గర లేను, ఇంట్లో ఉండడం వల్ల ఏదో ఇంట్లో మిషన్తో చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా లైన్స్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ నన్ను 1K సబ్స్క్రైబర్స్ దాకా తీసుకెళ్ళినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి, మీకు బెస్ట్ వీడియోస్ అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్లో ప్రతి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్లో రావడం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా ఛానల్ని ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇంటూ షేప్లో స్టిచ్ చేసేసుకున్నాక ఈ మధ్యలో పూస ఎలా స్టిచ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ కింద ఇలా టాకా పెట్టుకుందాం. పూస నుంచి పూసకి ఇలా టాకా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఎక్కడైనా థ్రెడ్ కట్ అయినా కానీ పూస ఊడిపోకుండా అక్కడ టాకా పెట్టడం వల్ల ఆగుతుంది. ఫ్రెండ్స్ ఈ పూస వేసిన ప్లేస్లో పూస కాకుండా ఏదైనా స్టోన్ లేకపోతే చిప్ ఏదైనా పెట్టుకుంటే ఇంకా బ్రిడల్ అంటే పెళ్ళి వర్క్స్, పెళ్లి శారీ వర్క్స్ ఉంటాయి కదా, వాటికి చాలా బాగుంటుంది లుక్. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.